ఇండియా న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర. ہر سال معذور افراد کا عالمی دن 3 دسمبر کو منایا جاتا ہے. 3 دسمبر کو ریاست تلنگانہ میں اسمبل انتخابات کی گنتی کا عمل جاری تھا, لہٰذا یوم معذور عالمی دن جمعرات کو ضلع محبوب نگر کے مربوط کلکٹر دفتر میں منعقد ہوئی. اس موقع پر رکن اسمبلی محبوب نگر این ایم سرینواس ریڈی, دیور خدرا رکن اسمبلی جی مدھو سدھن ریڈی نے مہمان خصوصی کی حیثیت سے شرکت کی. این ایم سرینواس ریڈی نے کہا کہ محبوب نگر ضلع میں معذوروں کے لیے ریڈ کراس سوسائٹی کے زیر اہتمام سنیدھی اور شانتی ونم کے علاوہ خانگی انتظامیہ کے تحت معذوروں کے لیے اسکول بھی قائم کیے جا رہے ہیں. انہیں اچھا شہری بنانے کے لیے ضلع انتظامیہ تعاون کر رہی ہے. انہوں نے کہا کہ وہ ہمیشہ معذوروں کا ساتھ دیں گے. ریاستی حکومت خاص طور پر ان کے مسائل کو حل کرنے کے لیے پرعزم ہے. انہوں نے کہا کہ معذور افراد سے متعلق مسائل کے حل کے ساتھ ساتھ ان کی ترقی کے لیے ہمیشہ بھرپور تعاون فراہم کریں گے. جبکہ دیور خدرا رکن اسمبلی جی مدھو سدھن ریڈی نے کہا کہ وہ معذور افراد کے مسائل کو حکومت کی توجہ دلائیں گے اور حکومت کی طرف سے اعلان کردہ 6 ضمانتوں میں معذور افراد کو ترجیح دینے پر بات کریں گے. اس موقع پر مہمان خصوصی کے ہاتھوں معذور افراد کے بیٹی بچاؤ بیٹی پڑھاؤ وال پوسٹرز کی نقاب کشائی کی گئی. اس موقع پر ضلع کلکٹر جی روی نائک, اڈیشنل کلکٹر آف لوکل باڈیز شیویندر پرتاپ, اڈیشنل کلکٹر آف ریونیو موہن راؤ, ریڈ کراس سوسائٹی کے ضلع صدر نٹراج کے علاوہ دیگر موجود تھے. మిగతా సమస్యలు అంటూ ఉంటే దానికి అధికారులు ఉన్నారు, మంచి కలెక్టర్ గారు ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ నాటి ప్రదర్శన చూసిన తర్వాత మనసు ఆనందంతో నింపింది. మామూలుగా నాటి ప్రదర్శన చేసేటప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ ప్రోగ్రాంలో ఒక యాంత్రికంగా చేస్తారు, ప్రొఫెషనల్ కూడా యాంత్రికంగా చేస్తారు, కానీ వాళ్ళ ముఖాల్లో ఉన్న చిరునవ్వు నేను చూడగలిగిన ఇక్కడ నుంచి. వాళ్ళు నవ్వుకుంటూ సరదాగా మాకు ఒక బాధ్యత ఇచ్చారు, ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళ ముందు మేము బ్రహ్మాండంగా ప్రదర్శిస్తున్నాము అని చెప్పి చాలా సంతోషం వాళ్ళ ముఖాల్లో కనపడేది. వారికి ఆ విధంగా కన్ఫ్యూజ్ ఇచ్చిన ఆ టీచర్ గారికి, ఆ స్కూల్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాము. గతంలో 9th నేను అప్పటికి వెళ్ళేవాడిని, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఆ రోజు విద్యార్థి ఆ మెయిన్ స్కూల్లో చదివిన విద్యార్థి చీకా హరీష్ కుమార్ ఈరోజు తన కాలం మీద తాను నిలబడటమే కాకుండా వేల మంది దివ్యాంగులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. అది మహబూబ్ నగర్ మెయిన్ స్కూల్ ప్రొడక్ట్ గా వాళ్ళు ఉండడం. ఆ రోజు నా కలెక్టర్ విద్యాభేంద్ర గారు కానీ తర్వాత మధ్యలో ఉన్న వాళ్ళ సంగతి నాకు తెలియదు, తర్వాత వచ్చిన రోనాల్డ్ రాజు గారు కానీ తర్వాత ఇప్పుడున్న కలెక్టర్ రవినాయక్ గారు కానీ చాలా మంచి హృదయంతో దివ్యాంగ సమస్యలకు స్పందిస్తా ఉన్నారు. మొన్న రెడ్ క్రాస్ సొసైటీ మా నటరాజ్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాం, రెడ్ క్రాస్ సొసైటీ నడుస్తున్నాం శాంతివనం, సన్నిధి శాంతివనం వెళ్ళా, నిజంగా అక్కడ కళ్ళు చెమర్చినాయి. ఎంత చక్కగా వాళ్లకు బాధ్యతతోటి వాళ్ళ బ్రతులను తీర్చిదిద్దుతా ఉన్నారు, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేందుకు కృషి చేస్తా ఉన్నారు, వాళ్ళు ఎంతో డెడికేషన్తో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళంతా పనిచేయడానికి ఎంత మన కలెక్టర్ గారి ప్రోత్సాహము, గతంలో ఉన్న కలెక్టర్ గారి ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని తెలుసుకొని చాలా సంతోషం. ఎందుకంటే ఆ మిత్రులే ఆ రోజు వాళ్ళ బ్యాంకెట్స్ ఇవ్వడం జరిగింది, నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది, చాలా సంతోషం అనిపించింది. మన మహబూబ్ నగర్లో నిజంగా పట్టణంలో ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా చేదోడు వాదోడుగా నిలవడానికి చాలా మంది పట్టణ ప్రముఖులు ముందుకు వస్తా ఉన్నారు. నా అనుభవపూర్వకంగా నేను ఆ మాట గతంలో చేసినాము, మళ్ళీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఆ రోజు నా దృష్టికి తీసుకొస్తే ఆ బ్లైండ్ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్స్ చేయడము, మంచి నీళ్ళ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్ గా వెళ్ళి అక్కడ బోర్ వేసి అక్కడ మోటార్ ఫిక్స్ చేసి రెగ్యులర్ గా ఏదైనా ముఖ్యమైన పండుగ వస్తే వాళ్ళ ఆహ్వానం మీద అక్కడ వెళ్ళడం నాకు అవన్నీ కూడా ఇక్కడ ఇలా కూర్చున్నప్పుడు గుర్తుకొస్తా ఉన్నాయి.
మండు సేవలు సిస్టర్లు లాగా ఈరోజు మీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా ఆనందపడతా ఉన్నాం. మీ అన్ని డిమాండ్స్ ఉన్నాయి విన్నాం, దాంట్లో చాలా కూడా న్యాయమైన డిమాండ్ చేదక డిమాండే. కలెక్టర్ గారు మీకు భరోసా కూడా ఇచ్చారు, ఖచ్చితంగా అవి రూల్స్ ప్రకారంగా ఎక్కడ ఎవరు సెట్ చేయాలి ఏం చేయాలి అనేది వారు కూడా ఓపెన్ మైండ్ తోటి ఉన్నారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది. గతంలో లాగా ఏమరపాటు లేకుండా ఒక పద్ధతి ప్రకారంగా చేయడానికి ఇప్పుడు మేము కానీ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఉత్తర్వులు చేసినటువంటి నిర్ణయం తోటి మనకు కొత్తగా అడిషనల్ కలెక్టర్ గారు ఉత్తర్ కలెక్టర్ గారు చేయగలరా కాబట్టి ఒక మంచి టీం ఇప్పుడు జిల్లాలో ఉంది, హెడ్ క్వార్టర్ లో ఉంది, తక్షణమే స్పందించే ఒక టీం ఒక నాయకత్వం ఈరోజు ఉంది కాబట్టి మనకు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వానికి మీ తరఫున మీ సమస్యలను విరమించే బాధ్యత మేము కానీ సహచర శాసనసభ్యులు మనసులం రెడ్డి గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఖచ్చితంగా మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని మీ అందరి ముందు హామీ ఇస్తూ ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరి మధ్య ఉంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన సమస్యల గురించి వారి సంఘం నాయకులు కూడా మాట్లాడిన విషయాలని కూడా మేము నోట్ చేస్తున్నాము. ఖచ్చితంగా నేను మా సహజ శాసన సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సిక్స్ క్యారెక్టర్స్ సంబంధించి మీకు దాంట్లో కొన్ని ఇంపార్టెన్స్ గురించి మీరు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మీరు అర్హత గల వ్యక్తులు కాబట్టి దాంట్లో ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రభుత్వం ద్వారా చర్చిస్తాము. ఖచ్చితంగా మీకు ఆ ఇంపార్టెన్స్ ఉండాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వం సహకారం అందిస్తామని చెప్పేసి